Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ షర్మిల ఓవర్ యాక్షన్, తెర వెనుక ఎవరి డైరెక్షన్? వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ఆర్ షర్మిల ఓవర్ యాక్షన్ పై వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. వైఎస్ జగన్ కు రాజకీయంగా నష్టం వాటిల్లేలా షర్మిల వ్యవహార శైలి ఉండడంపై వైసీపీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా ఆమె నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు గిఫ్ట్స్ పంపిన సంగతి తెలిసిందే. వాటిని వ్యక్తిగతంగా లేదా తన పార్టీ తరఫున పంపి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదని, అందుకు విరుద్ధంగా వైఎస్ఆర్ కుటుంబం తరఫున అని పేర్కొనడాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ద వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ అని షర్మిల పేర్కొనడాన్ని టీడీపీ ఎల్లో మీడియా ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వైఎస్ఆర్ ఫ్యామిలీని రాజకీయంగా అంతమొందించేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా అధిపతులు కుట్రలు చేస్తుండడాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. వైఎస్ఆర్ జీవించిన రోజుల్లో చంద్రబాబు, ఎల్లో మీడియా అధిపతులపై అలుపెరగిన పోరాటం చేయడాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా అధిపతులను కూడా వైఎస్ఆర్ ప్రత్యర్థులుగా భావించి పోరాటం చేశారు. వైఎస్ఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబు, ఎల్లో మీడియా అధిపతులు ఎలాంటి రాతలు రాశారో షర్మిల మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు. కనీసం తన తండ్రిలా వారిపై పోరాటం చేయకున్నా ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ వైఎస్ఆర్ ఆత్మ క్షోభించేలా షర్మిల ప్రవర్తిస్తోందని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున షర్మిల వకల్తా పుచ్చుకునే హక్కు ఎవరిచ్చారని, దివంగత నేత వైఎస్ఆర్కు మచ్చ తెచ్చేలా ఆయన పేరును కుమార్తె దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించి చివరికి పోటీ చేయకుండానే, ఎవరూ అడగకుండానే కాంగ్రెస్కు మద్దతిచ్చి తండ్రి పరువు తీశారని మండిపడుతున్నారు. అన్న వైఎస్ జగన్తో వ్యక్తిగత విభేదాలుంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి తప్ప వీధికెక్కి పరువు తీయడం వైఎస్ఆర్ కుటుంబానికి క్షోభ మిగిల్చుతోందని వారంతా వాపోతున్నారు. అంతెందుకు 2019 ఎన్నికల ముందు తనను వ్యక్తిగతంగా ఎల్లో గ్యాంగ్ ఎలా కించపరిచిందో షర్మిల మరిచారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. అన్నపై కోపంతో ప్రత్యర్థుల కుట్రలో భాగస్వామ్యం కావడం షర్మిలకు మంచిదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. తనయుడికి రాజకీయంగా నష్టం కలిగించేలా షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే మందలించి సక్రమ మార్గంలో నడిపించాల్సిన తల్లి విజయమ్మ ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం కావడం గమనార్హం.